పార్లమెంట్ సభ్యుడు సత్యనారాయణ వచ్చింది. ఒక పార్లమెంటు సభ్యుడి భార్యని కొడుకుని కిడ్నాప్ చేయడం అంటే అసలు మామూలు విషయమా చెప్పండి? ఇదే పోనీ సీఎం ఏమైనా దాని మీద స్పందించాడా? సీఎం స్పందనేదే. రేపు సెప్టెంబర్ నుంచి విశాఖ వెళ్తానని అన్నారు కదా. విశాఖపట్నంలో ఇంత ఘోరం జరిగితే, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగితే ఒక ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళాల్సిందే, వెళ్ళాలి కదా. వెళ్ళి ఇంత ఒక పార్లమెంట్ సభ్యుడికే రక్షణ కల్పించలేదు, ప్రజలు మమ్మల్ని ఏం కాపాడతాడని అనుకుంటారనుకో, ఆయన వెళ్ళాలి కదా. వెళ్ళలేదంటే బాత్రూంలో బాబాయి. ఇప్పుడు కిడ్నాప్ రెండవది ఎవరిది అంటే ఎంపీ భార్య కొడుకు. రేపు మూడవది ఇంకోటి ఉంది, సాయిరెడ్డిది. మరి సాయిరెడ్డిని ఏం చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. సాయిరెడ్డి కూడా చాలా సైలెంట్గా ఉంటున్నాడు. మరి వాళ్ళు నా ప్రెస్ మీట్ చూసి మళ్ళీ బయటికి ఏమైనా వస్తాడో, ఒకవేళ ఏదో రప్పిస్తారో మాట్లాడిస్తారో పక్కన పెడితే. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎంపీ కుటుంబానికి, సాయిరెడ్డికి కూడా ప్రాణహాని ఉంది. ఇవన్నిటికీ కారణం విశాఖలో దోచుకున్నటువంటి భూముల వ్యవహారమే. ఇందులో రెండో క్వశ్చనే లేదు. విశాఖపట్నం సెప్టెంబర్ నుంచి నేను అక్కడ ఉంటాను అని ఎందుకంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి కన్ను విశాఖపట్నం మీద పడింది, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల మీద పడింది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ప్రభుత్వ భూములు విశాఖపట్నంలో ఉన్నాయి. విశాఖపట్నం అనేది ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ఏరియా. విశాఖపట్నం సెట్లర్స్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే నా ఆటలు సాగుతాయి, ఇక్కడ ప్రజలు అమాయకులు అని దీన్ని ఎంచుకొని అక్కడ దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకున్నాడు. ఆ దోచుకున్న తేడాలు, ఆ వాటాల దగ్గర వచ్చినటువంటి తేడానే ఈ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ డ్రామా. ఇది చాలా దుర్మార్గం. ఒక డీజీపీగా, డీజీపీ కూడా వెళ్ళాలి అక్కడికి. వెళ్ళాడండి డీజీపీ.